నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధమైన వెంకటేశ్వర స్వామివారి క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్య క్షేత్రం మన్యంకొండ. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఈ దివ్యధామం రాయచూరుకు పోయే మార్గంలో 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దివ్య క్షేత్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఆ దివ్య క్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. భక్తరక్షణ దీక్షాయ దుష్ట శిక్షా స్వరూపిణే మన్యాద్రి వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం అంటూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం మన్యంకొండ. ఈ దివ్యధామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన కొండలు, అడవుల మధ్య మనోహర ప్రకృతి అందాల నడుమ ఈ దివ్యక్షేత్రం అలరారుతోంది. మహబూబ్నగర్ పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో రాయచూర్ వెళ్లే మార్గంలో ఉన్న ఈ దివ్యధామం తీర్థయాత్రికులకు కావలసినంత మానసికానందాన్ని కలుగజేస్తుంది. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దట్టమైన అడవులు, ఎత్తైన కొండల మధ్య అలరారుతోంది. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి విధిగా ఘాట్ రోడ్డు సదుపాయం కూడా ఉంది. అనంతమైన వృక్ష సంపద, కొండలు, గుట్టలు, లోయలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను మైమరపిస్తాయి. మన్యంకొండ దివ్యధామానికి చారిత్రక ప్రాధాన్యంతో పాటు పౌరాణిక వైశిష్ట్యం కూడా ఉంది. పూర్వం ఈ కొండ గుహలలో అనేక మంది మునులు, ఋషులు తపస్సు చేశారని తెలుస్తోంది. ఆ కారణంగా పూర్వం ఈ కొండను మునుల కొండ అని పిలిచేవారు. కాలగమనంలో అదే మన్యంకొండగా మారినట్లు తెలుస్తోంది. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి ముందు భాగంలో ఉన్న పుష్కరిణిలో భక్తి శ్రద్ధలతో స్నానాదికాలు చేసి ఆలయ ప్రవేశం చేస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ పుష్కరిణి సహజ సిద్ధంగా ఏర్పడినదని చెబుతారు. అతి ప్రాచీనమైన ఆలయంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యధామం ఒకప్పుడు మునులకు, మహర్షులకు తపోభూమిగా విరాజిల్లేది. ఇక్కడున్న ప్రశాంతమైన గుహలలో అనేక మంది మునులు తపస్సు చేసేవారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగా ఈ క్షేత్రాన్ని మునుల కొండగా పిలిచేవారు. కాలక్రమంలో ఆ మునుల కొండే మన్యంకొండగా మార్పు చెందినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. కృతయుగంలో శ్రీ స్వామివారు మొదట నృసింహస్వామిగా వెలిశారని, అనంతరం త్రేతాయుగంలో సీతా లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు వనవాసం చేసిన సమయంలో ఈ గిరులలో సంచరించి అక్కడి తపస్సంపన్నులైన మునిగణంతో ఆతిథ్యమందుకున్నారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఆ కారణం చేత ఈ క్షేత్రాన్ని రామకొండగా పిలిచేవారని తెలుస్తోంది. మహిమాన్వితమైన సిద్ధపురుషులెందరో మన్యంకొండ నేలను తమ పాదస్పర్శతో పునీతం చేసినట్లు ఇక్కడ స్థల పురాణాల ద్వారా అర్థమవుతోంది. అలాంటి వారిలో నరసింహయోగి, ఎత్తేపు రామయోగి, కాశీరాయలు, వీరప్పయ్య, హనుమద్దాసుల వారు పేరెన్నికగన్నారు. ఇక్కడికి చేరుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఓం నమో వెంకటేశాయ నమః అంటూ భక్తితో స్వామిని స్మరిస్తూ ముందుకి కదులుతారు. ప్రధానాలయ ముందు భాగంలో ఎడమ, కుడివైపు భాగాలలో జయ విజయుల మూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయం ముందు మండపంలో ఓ పక్క ఆంజనేయ స్వామివారు,
మరోపక్క గరుడాళ్ వారు దర్శనమిస్తారు. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఉత్సవమూర్తుల మండపానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ మండపంలోని మధ్యభాగంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. ఇక్కడ శ్రీ వెంకటనాథుని ప్రతిష్ఠ వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. అళహరి కేశవయ్య అనే భక్తుడు స్వామి అభీష్టం మేరకు కృష్ణాతీరంలో ఉన్న మన్యంకొండలో స్వయం వ్యక్తమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచేవాడు. ఒకనొక సమయంలో కేశవయ్య కృష్ణానదిలో స్నానం చేస్తుండగా శ్రీవెంకటపతి దివ్యమంగళ విగ్రహం ఆయన దోసిట నిలిచిందట. ఇదంతా స్వామి అభీష్టం మేరకే జరిగిందని భావించిన కేశవయ్య దాన్ని శేషసాయి ఛత్రఛాయలో మూలవిరాట్టు సన్నిధిలో ప్రతిష్ఠించి పూజించారట. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీవెంకటనాథుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని తరిస్తారు. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయం ఓ కొండ గుహ. గర్భాలయంలోకి చేరుకునే భక్తులు ఇరుకైన ఈ కొండ గుహలోకి ప్రవేశించి స్వామివారి దర్శనానికి వెళతారు. అళహరి కేశవయ్య అనే భక్తుడు స్వామి అభీష్టం మేరకు ఇక్కడ ఈ కొండ మీద లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. ఆ స్వామిని సేవించుకున్న భక్తులు అనంతరం లోయలో ఉన్న స్వామి పాదాల క్షేత్రానికి బయలుదేరుతారు. స్వామి పాదాల ప్రాంగణానికి చేరుకునే మార్గం బాటలా కాకుండా కొండలా ఉంటుంది. ఈ కొండ మీదుగానే భక్తులు అతి జాగ్రత్తగా దిగుతూ ముందుకు నడుస్తారు. చుట్టూ లోయలు, కొండలు, దట్టమైన అడవులతో అలరారుతోన్న ఈ దివ్యధామమంతా శ్రీ వెంకటనాథుడి పాదస్పర్శతో పునీతమయ్యింది. భక్తులు ఈ దివ్యధామంలోనే స్వామివారి పాదాల గుర్తులను దర్శించుకుని తన్మయత్వానికి గురై చేతులు జోడిస్తారు. హనుమద్దాసు అనే వాగేయకారుడు తన గానామృతంతో స్వామిని స్తుతించినట్లు తెలుస్తోంది. ఆయన కృషి ఫలితంగానే ఆలయ ముఖమండపం, ప్రహరీగోడ, ముఖద్వారాలు ఏర్పడినట్లు ఇక్కడి వారు చెబుతారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీదేవతల ఆలయాలను దర్శించుకుని తరిస్తారు. గర్భాలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని భక్తితో సేవించుకున్న భక్తులు ఇదే ఆలయం కొండ పైభాగంలో ఉన్న శివాలయానికి చేరుకుంటారు. మనోహరమైన దృశ్యరాజాలకు వేదికలా ఉన్న ఈ ప్రాంతం భక్తులకు మధురమైన అనుభూతిని స్వంతం చేస్తుంది. శివాలయంలోకి చేరుకున్న భక్తులు ఆలయంలో ఉన్న మహేశ్వరలింగాన్ని భక్తితో దర్శించుకుని హరహర మహాదేవ శంభో శంకర సాంబశివాయ అంటూ ప్రణమిల్లుతారు. వారాణసీపురపతి భజ విశ్వనాథం. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా శ్రీ వీరభద్రస్వామివారు విరాజిల్లుతున్నారు. క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ స్వామి తమని సదా రక్షిస్తారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. పుష్కరిణికి సమీపంలో ఉన్న లక్ష్మీ వరాహస్వామివారి మందిరానికి చేరుకుని స్వామిని మనసా వాచా కొలుస్తారు. వివిధ దేవీదేవతలను దర్శించుకున్న భక్తులు తర్వాత కొండ కింది భాగంలో కొలువైన అలివేలు మంగతాయారు అమ్మవారిని భక్తితో దర్శించుకుని తరిస్తారు. ఆయా ఆలయాలను దర్శించుకున్న భక్తులు అనంతరం కొండ కింది భాగంలో ఉన్న అలివేలు మంగతాయారు అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ఓం మహాలక్ష్మి స్వరూపిణియే నమః, ఓం అలివేలు మంగా మాతయే నమః అంటూ ఆలయంలోకి ప్రవేశించి
గర్భాలయంలో కొలువైన అలివేలు మంగ తాయారు అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకొని తల్లి జగజ్జనని మహాలక్ష్మి మా పూజలందుకొని మమ్మనుగ్రహించు తల్లి అంటూ వినమ్రంగా చేతులు జోడిస్తారు. మొట్టమొదట ఇది మునులకొండ అంటే మునులు తపస్సు చేశారు. ఆ యొక్క తపస్సు మెచ్చి స్వామివారు తిరుమలకి వెళ్ళి పాదాచారు వచ్చినట్టు స్వామివారి పాదాలు ఉన్నాయి. కోనేని ముందు భాగంలో స్వామి యొక్క కుడి ఎడమ పాదం ఉంది. అదేవిధంగా కోనేలో కూడా స్వామి పాదం ఉంది, అది తవ్వని కోనేరు. ఈ యొక్క గర్భాలయంలో గుహంతర్భాన్ని నిలిచాడు స్వామివారు. ఆదిశేష అవతారంలో స్వామివారు ఉంటాడు. ముఖ్యంగా ఇక్కడ నాలుగు నిదర్శన స్వామి దగ్గర కట్టని గుడి, ఉల్లిముట్టని స్వామి, తవ్వని కోనేరు, చెయ్యని పాదాలు, ఇవి నాలుగు నిదర్శన స్వామివారి దగ్గర. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం బహుజన్మల పుణ్యఫలం. భక్తుల కోర్కెలు తీర్చే భక్తవరదుడు వెంకటనాథుడు, ఆపదముక్కుల వాడిగా కలియుగ దైవంగా విరాజిల్లుతున్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం. Thank you.